ఎంతవాళ్ళది ఎట్లా ఉందో కానీ నిరుద్యోగుల పరంగా అయితే ఏమాత్రం ఏం చేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రూప్ వన్ 2 సార్లు ప్రిలిమ్స్ పెట్టింది కానీ 2 సార్లు క్యాన్సిల్ చేసిండు. అసలు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఇచ్చిండు కానీ కానిస్టేబుల్ మళ్ళీ నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేసేసిండు మళ్ళీ కోర్టు కేసులో ఇది అని. నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తాను మేనిఫెస్టో పోయినసారి చెప్పిండు, అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ప్రెస్ మీట్, అసలు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి క్యాన్సిల్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అసలు సిసి రోడ్స్ కూడా లేవు. అసలు అది మినీ ట్యాంక్ బండి అన్నట్టు 10 ఇయర్స్ 9 ఇయర్స్ ఇంకా కంప్లీటే కాలేదు. వాటర్ కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో అసలు ఏమంటారు 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వస్తున్నాయి. 24 అవర్స్ వాటర్ ఎలిజిబుల్ అని అంటున్నారు కానీ అసలు కొన్ని ఏరియాలో అసలు వాటర్ రావట్లేదు 3 డేస్. కొన్ని ఏరియాల్లో ట్యాంకులు కొనుకొచ్చి పోసుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు అయితే అది కమిషన్లే అయిపోయింది. ఎవరైతే 3 లక్షలు ఇస్తారో, ఎవరైతే 2 లక్షలు ఇస్తారో వాళ్ళకే ఇచ్చినట్టు. ఎవరికి వచ్చింది కూడా తెలియదు ఇంతవరకు అయితే. ఇది అసలు ఈ మహబూబ్ నగర్ లో ఎవరు అధికారం లేకొచ్చే ఛాన్స్ ఉందంటే మిథున్ రెడ్డి లేకపోతే శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మధ్య పోటీ బాగానే నెలకొన్నట్లు అనిపిస్తుంది. సార్ అయితే బీఆర్ఎస్ కి చాలా వ్యతిరేకంగా ఉంది. ఓకే, మేబీ ఏమంటారు మిథున్ రెడ్డి గారి నాయకత్వం రావచ్చు అని అనుకుంటున్నాను.